డెబ్బై ఏడు సాధన రహస్యాలు సాధనతో గ్రహగతులు మారతాయి యోగ సాధనలో పరిణత స్థితిని చేరుకునేటప్పటికీ ట్రాన్స్ ప్రయాణం అలవడుతుంది అంటే ఆత్మ భావాతీత ప్రయాణం చేయగలుగుతుంది కళ్ళు మూసుకోవడం ఆలస్యం ఆత్మ ప్రాపంచిక పరిధుల్ని దాటి భౌతిక వాసనలకు దూరమై శూన్యంలో విశ్వరహస్యాలను శోధించుకుంటూ ప్రయాణిస్తుంది క్షణాలలో వందల వేళ్ల మైళ్ళ ప్రయాణం ఆ ప్రయాణంలో శూన్యం సైతం రంగుల హరివిల్లయ్యి ఆత్మను పులకింపచేస్తుంటుంది సుందర సుమనోహర కల్లోలిత దృశ్యాలు ఆత్మ ముందుకు వచ్చి తప్పుకుంటుంటాయి మరెన్నో ఆత్మలు పులకరిస్తుంటాయి ఈ ఆత్మ ప్రయాణాన్ని బేరీజు వేస్తున్న మహాత్మలు ఆనందపడుతుంటాయి విశ్వలయను అందుకోగల ధ్యానాత్మ మహాత్మల సంకల్పితాలను కార్యాచరణలో ఉంచగలుగుతున్నందుకు విశ్వాత్మలు సంతృప్తి చెందుతాయి ఈ ధ్యానాత్మకు తాము చేదోడు వాదోడవుతాయి మొత్తానికి ట్రాన్స్ ప్రయాణంలో ధ్యానాత్మ విశ్వాత్మలకు సన్నిహితమవుతుంది ఆ సాంగత్యంలో సృష్టి లోపాల సవరణకు సామూహిక కార్యాచరణ సాధ్యమవుతుంది ఆత్మకు ట్రాన్స్ ప్రయాణం అలవడేటప్పటికీ అప్పటి వరకు యోగ సాధనలో నిత్యం అనుభవానికి వచ్చిన కుండలిని అనుభవం కొత్త రూపు దాలుస్తుంది అప్పటిదాకా కుండలిని సహస్రారాన్ని చేరుకుంటుండగా అప్పటి నుండి సహస్రారాన్ని సున్నితంగా ఛేదించుకుని ఆవరించుకుని ఉన్న ఆరాలోనికి ప్రవేశిస్తుంది ఆ ఆరాని సైతం దాటి విశ్వచైతన్యంలో లయిస్తుంది సృష్టిలోప సవరణకు ఈ కుండలిని శక్తి సహకరిస్తుంది యోగ సాధనలో పరిణత ఆత్మ సాధించే కుండలిని అనుభవం అది మన శరీరంలోని షట్చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరటమే కుండలిని అనుభవం అనుకోవడం యోగ సాధనలో తొలి అనుభవం తృప్తి కోసమే తప్ప అదే లక్ష్యం కాదు అలాగే వెన్ను నిటారుగా నిలిచినంత మాత్రాన కుండలిని సహస్రారాన్ని చేరుకున్నట్లు కాదు కుండలిని శక్తి మనలో నిక్షిప్తమైనట్లు కాదు మొత్తానికి ట్రాన్స్ ప్రయాణంలో మన సాధన ఒక నిశ్చల నిర్వికార నిర్మల స్థితికి చేరుకుంటుంది అంటే మనం ఎంత దీర్ఘ సమయం యోగ సాధనలో ఉన్నప్పటికీ మన శరీరం నిశ్చలంగా ఉంటుంది వివిధ ముద్రలు కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసల అలికిడి కానీ చూసేవారికి కనిపించదు గంటలు గడిచినా మన ముద్రలో మార్పు ఉండదు మనలో అలసట ఉండదు చూసేవారికి మనం నిర్మలంగా కనిపిస్తుంటాం మనలోని ప్రశాంతత ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది ఆత్మ ట్రాన్స్లో ఇంత అనుభూతికి అనుభవానికి లోనవుతున్న శారీరక స్పృహను మాత్రం వీడదు అది ఆత్మ ప్రయాణం అది అసలైన యోగ సాధన యోగ సాధన ప్రారంభ దశలో మనల్ని ఆకట్టుకున్న మంత్రాలు మన ప్రార్థనా విధానం ఈ ట్రాన్స్ స్థితిని చేరుకునేటప్పటికీ అనవసరమనిపిస్తుంది తొలి దశలో మంత్రాలు మన ఆలోచనల్ని నియంత్రించి మన ప్రార్థన శబ్ద ప్రపంచం నుండి నిశ్శబ్ద ప్రపంచంలోనికి అడుగు పెట్టడానికి సహకరించినప్పటికీ ఆత్మ చైతన్యవంతమై మన సాధన భావాతీత స్థితిని చేరి ట్రాన్స్ ప్రయాణం ప్రారంభించేటప్పటికీ ఆ తొలి ప్రయత్నాలు అనుభవాలు అనుభూతులు వ్యర్థమనిపిస్తాయి ఒక పర్వతాన్ని అధిరోహించాలనుకునేటప్పుడు తొలి ప్రయత్నాల్లో వేసే అడుగులు ఎంతో ఒడుపుగా పడతాయి అవే సాహసాలు అనిపిస్తాయి అదే కొంత పర్వతాన్ని అధిరోహించేటప్పటికీ ఆ తొలి ప్రయత్నాలు సాహసాలు అనిపించవు ఎంత అంత ఒడుపు అంత ప్రయత్నం అవసరం అనిపించదు అటువంటిదే యోగ సాధన కూడా ఆత్మ ట్రాన్స్ ప్రయాణం ప్రారంభించే స్థితికి చేరుకునేటప్పటికీ శబ్ద నిశ్శబ్దతలు శూన్యంలో కలిసిపోతాయి మన లోచూపులు ఆత్మద్రష్టులయ్యి శూన్యంలో విశ్వరహస్యాలను శోధిస్తుంటాయి సృష్టిలోపాలను ఛేదిస్తుంటాయి ఈ పరిణామంలో మనం దైనందిన జీవితాన్ని గురించి భౌతిక లంపటాల గురించి ఆలోచించాం పరమాత్మ సంకల్పితాలపైనే మన చైతన్యం పరుచుకొని ఉంటుంది మన చూపులు భౌతిక ప్రపంచాన్ని పరికిచే పరికిస్తున్నప్పటికీ లోచూపులు అది భౌతికాన్ని స్పృశిస్తూ అన్వేషిస్తుంటాయి సహస్రారాన్ని చేరిన మన యోగ సాధన సహస్రారం నుంచి సృష్టి కార్యమగ్నమయ్యేది ట్రాన్స్ ప్రయాణం ద్వారానే ఈ ప్రయాణంలో అంది వచ్చే చైతన్య ధార ప్రాణధార యోగ చికిత్సలకు కావలసింది ఈ ప్రాణధారణే ఒక భావం ఒక చూపు ఒక స్పర్శ చాలు ఈ ప్రాణధారను చికిత్సలో ప్రసరింపచేయటానికి ఆత్మ ప్రబోధంతో సంకుచితత్వం అంటే ఏమిటో తెలిసి వస్తుంది విశ్వవ్యాపకత్వం ఏమిటో తెలిసి వస్తుంది సంకుచితత్వం వల్ల ఎంతలా అగాధాల్లో కూరుకుపోతామో విశ్వవ్యాపకత్వం వల్ల ఎంతలా చైతన్యవంతమవుతామో అర్థమవుతుంది వర్గాలుగా కులాలుగా మతాలుగా విడిపోతూ ఆధ్యాత్మికత్వాన్ని సైతం సంకుచితపరిచి ఆరాధించడం అనే తప్పిదానికి తావివ్వకుండా సహజ